క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే షురు కానుంది ఇక తుది పోరులో భారత్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది లక్ష ముప్పై వేల మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్లోనే నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రెండు జట్లు పోటీ పడనున్నాయి బ్యాటర్లకు బౌలర్లకు సమాన సహకారం అందించే ఈ పిచ్ పై ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది ఇక పోషించే గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే మోదీ స్టేడియంలో ఇప్పటి వరకు ముప్పై వన్డే మ్యాచ్లు జరిగాయి ఇందులో మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన జట్లు పదిహేను రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన జట్లు పదిహేను సార్లు గెలిచాయి మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ రెండు వందల నలభై మూడుగా ఉంది ఇక సెకండు ఇన్నింగ్స్ సగటు స్కోర్ రెండు వందల ఎనిమిదిగా ఉంది ఈ పిచ్పై అత్యధిక స్కోర్ మూడు వందల అరవై ఐదు కాగా అత్యల్ప స్కోర్ ఎనభై ఐదుగా ఉంది ఇక్కడ అత్యధిక ఛేదన మూడు వందల ఇరవై ఐదు పరుగులుగా ఉంది టాస్ గెలిచిన జట్లు పదిహేడు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే టాస్ ఓడిన జట్లు పదమూడు మ్యాచ్ల్లో గెలిచాయి దీంతో తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది ఆ జట్టు భారీ స్కోర్ సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మూడు వందలకు పైగా పరుగులు చేస్తే సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బంది తప్పదు ఈ పిచ్ లో స్పిన్నర్ల కన్నా పేజర్లకే ఎక్కువ వికెట్లు పడతాయని గత రికార్డులు చెబుతున్నాయి ఇప్పటి వరకు ఇక్కడ పేజ్ బౌలర్లు రెండు వందల నలభై ఆరు తీయగా స్పిన్ బౌలర్లు నూట ముప్పై ఐదు వికెట్లు తీశారు వన్డే ఫార్మాట్లో భారత్ ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ వన్డే రికార్డుల విషయానికి వస్తే ఇప్పటి వరకు రెండు జట్లు నూట యాభై మ్యాచ్ల్లో తలపడ్డాయి అత్యధికంగా ఆస్ట్రేలియా ఎనభై మూడు మ్యాచ్ల్లో గెలిచింది భారత జట్టు యాభై ఏడు మ్యాచ్ల్లో గెలిచింది పది మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు అయితే ప్రస్తుతం రెండు చెట్లు అన్ని విభాగాల్లో బలంగా ఉన్నాయి ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు లీగ్ దశలో ఆడిన తొమ్మిది అన్ని గెలిచింది ఇక సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ పై డెబ్బై పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది దీంతో ఈ టోర్నీలో టీమిండియా వరుసగా తొమ్మిది విజయాలు నమోదు చేసింది ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే ప్రపంచ కప్ ను నిరాశజనక ఫలితాలతో ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది వరుసగా విజయాలు సాధించింది ప్రారంభంలో వరుసగా ఎదురైన రెండు ఓటములు మినహా ఆ తర్వాత మళ్లీ వెనక్కి చూసుకోలేదు లీగ్ దశలో వరుసగా ఏడు విజయాలతో పాటు సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది